యేసుక్రీస్తు వారు శిష్యులు యెరూషలేము ప్రయాణం యెరూషలేముకు వెళ్ళాలని ప్రయాణం కొనసాగించినప్పుడు యెరూషలేములో ఎవరు చేర్చుకుపోయేసరికి ఆయన మరొక గ్రామానికి ప్రయాణం కట్టాడట. అలా వెళ్తూ వెళ్తూ యేసుక్రీస్తు వారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంతలో మనలాంటి ఒకటి పరిగెట్టుకుంటూ వచ్చి, మనలాంటి వాళ్ళు అంటే ఇందులో దేవునికి నచ్చేవారు ఉంటే వారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలే. ఎందుకంటే మన జీవితాలు ఎవరికి దేవునికి నచ్చవు అది నాకు తెలుసు. అందుకే మనలాంటి వాళ్ళు అంటున్నాం. మనలాంటి ఒక వ్యక్తి ఆయన చూసి ఆయన వెంబడించి ఆయనతో అంటున్నాడు, నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తా ప్రభువా నీతో. మనం కూడా బాప్తిస్మంలో మాటిచ్చాం, సేమ్ మరలా జ్ఞాపకం చేసుకుని ఒకసారి ఆ శబ్దాలని ఏమంటాం, చావైనా రేవైనా ఏదైనా నీకోసం ఇవన్నీ వదిలేసిన ప్రభువా, ఇక నా వందు జీవించేది నేను కాదు ప్రభువా, నువ్వేది చెప్తే నేను అదే చేస్తా, నువ్వెలా బ్రతకమంటే అలానే బ్రతుకుతా, ఇదిగో నా జీవితంలో మరలా నిన్ను కనిపించేలా నువ్వే నా జీవితంలో నివసిస్తున్నట్టు, నన్ను చూస్తే నువ్వే కనబడినట్టు నా జీవితాన్ని నేను చూపిస్తానని దేవునికి మాటిచ్చిన వారం కాదా? అవును, మనలాంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ రోజు ఒప్పుకున్న ఒప్పుకోలే ఈ రోజు కూడా మన జీవితాల్లో కనబడితే మనం ధన్యజీవులమే. కానీ మన జీవితాలు ఎలా అయిపోయినాయంటే రాను 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 మనం ఎలా తయారయ్యామంటే, ఆ రోజు బాగానే ఉంటాం బాప్తిస్మం తీసుకున్న తొలిదినాల్లో, కొద్ది కాలం గడిచేసరికి ఏమవుతుంది ఏంటో తెలియదండి, మనం ఒక విధంగా మనం మర్చిపోతామేమో. బాప్తిస్మం అంటే అర్థమేంటి? చనిపోయి తిరిగి లేవడమే కదా. చనిపోతే ఏమైపోద్ది? ఆ పాత జీవితం అంతా గతించిపోద్ది, నూతన జీవితం మన జీవితంలోనికి వచ్చింది. నూతన జీవితంలో మనం అడుగులు వేస్తూ వెళ్తున్నప్పుడు మనం ఏదో పూర్వజన్మలో మనం ఏదో బ్రతుకున్నట్టుగా ఏదో 4-5 జన్మలు జీవించేసి ఆ జన్మలో పాపాలు చేసాం కదా, మరలా అవేవో గుర్తొస్తున్నట్టుగా మనం ఏం చేస్తామంటే, బాప్తిస్మం తర్వాత మరలా కొద్ది రోజులకి ఏం చేస్తామంటే, మనం పూర్వజన్మలో మనం మరలా పరకాయ ప్రవేశం చేస్తాం మన శరీరాల్లోకి. ఎలా? మరలా అదే పాపం, మరలా ఏదైతే వద్దనుకున్నామో అదే పాపంలో మనం కొనసాగుతూ వెళ్ళిపోతాం. పర్లేదులే, దేవుడికి క్షమిస్తానులే అని అనుకుంటుంటాం. ఇదా మనం క్రైస్తవులుగా పిలువబడేదంటే, ఇలా బ్రతికితే దేవునికి నచ్చుతామా? నేను అంటున్నా, ఇలా బ్రతికితే నేను క్రీస్తు శిష్యున్నాను అనిపించుకోగలమా? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నీతో వచ్చేస్తాను అంటున్నాడు. మనం కూడా అంటాం, ఎక్కడ మీటింగ్ ఉన్నా నన్ను పిలువు బ్రదర్ నేను వస్తాను అంటాం. వస్తారా? పిలిస్తే ఏమంటారు? ఇప్పుడు వద్దులే అన్న, రేపు మరలా వచ్చేవారం కాల్ చేయి, ఆ రోజు నేను ఖాళీ చేసుకుని ఉంటాను. పోన్లే అని మరలా వచ్చేవారం కాల్ చేస్తే మరలా ఏమంటారు? ఇంట్లో మరి ఫ్యామిలీ కదన్నా బాగోలేదు మరి పరిస్థితులు, ఇదిగో భారం అంతా నా మీద ఉంది, నేను ఎక్కడికి రాను, మరి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటానులే అని మానేసిన వారు లేరా? ఉన్నాం, మీ కనబడకపోవచ్చు, నాకు కనబడుతుంటారు. ఆయన అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తానని అంటే, నువ్వేదో ఆశించిన నువ్వు వెంబడించాలని చూస్తున్నావు కదా, నా దగ్గర ఏమీ దొరకదు.